ఎర్రగడ్డ మండల కేంద్రంలో మొన్న జరిగినటువంటి అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించినటువంటి టీచర్ ఆయనని తొలగించాలని డిస్మిస్ చేయాలని చెప్పేసి ఈ రోజు బీడిఎస్యు పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి నిజానిదన కమిటీకి వెళ్లడం జరిగింది। ముఖ్యంగా మా వెలుగులో వచ్చినటువంటి విషయాలు మనం ఒకసారి చూస్తే అర్థమైంది। అక్కడ 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిల పట్ల మ్యాథ్స్ టీచరు రాజేంద్ర అన్నటువంటి టీచరు విద్యార్థినిల పట్ల విద్యార్థులకు విద్యా బుద్ధి నేర్పించాల్సిన టీచరే ఈ రోజు వారి పట్ల శాపంగా తయారై కేవలం నన్నే ఇష్టపడాలనేటువంటి ఒక 40-45 సంవత్సరాల టీచరు ఒక 8-10 సంవత్సరాల అమ్మాయితో విద్యార్థితోని ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం। ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి, ఆ ఘటనని ఖండించాల్సిన టీచరే ఈ రోజు విద్యార్థులని అసలు చెప్పరానే విషయాలు కూడా ఈ రోజు వెలుగులోకి రావడం జరిగింది। కాబట్టి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి టీచర్ రాజేందర్ను డిస్మిస్ చేయాలని, అదే విధంగా విద్యార్థులకు విద్యార్థులకు ఇబ్బంది కలిగిన అక్కడ ఉన్నటువంటి కుదైజా మేడం చెప్పినా కూడా ఆమె పట్టించుకోకుండా ఆమె ఉంటా రివర్స్ గానే మీరు సార్ని సహకరించండి అని చెప్పేసి చెప్పడం ఏమాత్రం సరైంది కాదు, సిగ్గుచేట అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం। తక్షణమే టీచర్ కీచక టీచర్ రాజేందర్ ని ఆయన సహకరించినటువంటి కుదైజా మేడం ని వెంటనే భద్రం చేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడిఎస్ పిఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము। ఈ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఇట్లాంటి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాము। దీనిపైన కలెక్టర్ కి అదే విధంగా విద్యాశాఖ అధికారులకు కూడా మేము వివరణ మెమోరం ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి దీనిపైన విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఇట్లాంటి ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। గవర్నమెంట్ ఆడపిల్లలకు ఏమాత్రం స్వేచ్ఛగా